చట్టబద్ధత జరిగిందా? దిశ చట్టం చట్టబద్ధత లేకుండా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఇదే సభ్యులందరూ కలిపి అప్పుడున్న మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డితో కలిపి రిబ్బన్ కట్ చేయించారు అధ్యక్ష. ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే అధ్యక్ష, అదే రోజు సాయంత్రం ఒక సామూహిక అత్యాచారం 3 రోజుల పాటు ఒక మైనర్ బాలికని దళిత బాలికని అత్యాచారం చేసి అదే దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళారు అధ్యక్ష. పోలీసులకి ఛాలెంజ్ ఇచ్చినాడు అధ్యక్ష ఒక రేపులు చేసే వ్యక్తి. ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? తర్వాత దిశ చట్టం పక్కన పెట్టి దిశ యాప్ అని చెప్పి తీసుకొచ్చారు అధ్యక్ష. దిశ యాప్ అనేది ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 4th line అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష, దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు. నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము, లేకపోతే నేరాలకు సంబంధించి మేము చాలా మందిని పట్టేసుకున్నామంటే రికార్డ్స్ ఎందుకు నేరాలు పెరిగిపోయినాయని చెప్తుంది అధ్యక్ష. దిశ యాప్ కాదు అధ్యక్ష, ఈ రోజు దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టడం నిజం కాదా అధ్యక్ష? మీ సభ్యులు చెప్పాలి, పోలీస్ ఆఫీసర్ కదా ఆయన. ఆ రోజు దిశ మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు మార్చి దిశ పోలీస్ స్టేషన్ అని ఏర్పాటు చేసి ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు. నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడి అక్కడికి వచ్చా. నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడారు అధ్యక్ష. దిశ చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామంటే దిశ చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు. నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష. నిర్భయ చట్టం ఉండి కూడా దిశ చట్టం అని లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు. ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు. అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగిండి, ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అని 4 వీల్స్ అన్నారు, 2 వీల్స్ అన్నారు, ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు? మంత్రి గారు, అధ్యక్ష మంత్రి గారు, ఒక విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. చేయండి అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. వీళ్ళందరూ క్వశ్చన్ చేశారు అధ్యక్ష. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పే లేదు. మీరు పూర్వపరాలు గతం అన్ని చెప్పేలాగా చెప్పండి చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి, శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంకా నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి కూర్చోండి. మేడం మేడం చెప్పండి. ఇది కాదు సభ్యత కాదు, నేను సమాధానం చెప్తున్నాను. ఒక మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, సమాధానం చెప్పండి. బ్రీఫ్ చేయండి. ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది మహిళల గురించి మాట్లాడటం మహిళల గురించి చాలు అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన చెప్తున్నా చెప్తుంటే ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూసాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి?
ఈరోజు గాంజాయి అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈరోజు తీసుకొచ్చారు అధ్యక్ష గారు. ఐదు సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష, దాని ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో